ఉత్తర కోస్తా ఒడిశా మధ్య వాయుగుండం ఇక రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇక తెలంగాణకు రేపు ఎల్లుండి భారీ వర్ష సూచన చేస్తున్నారు వాతావరణ శాఖ. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విశాఖ నుంచి శ్రీను అందిస్తారు. శ్రీను, గుడ్ మార్నింగ్. రూప తూర్పు మధ్య బంగాళాఖాతం, ఈ తూర్పు మధ్య ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం రానున్న 12 గంటల్లో ఇది పశ్చిమ వాయువు దిశగా కదులుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో వాయుగుండం బంగాళాఖాతం మీదుగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2-3 రోజుల్లో ఉత్తర ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా వాయు పశ్చిమ మధ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ దీని ప్రభావం వల్ల రాగల 48 గంటల్లో ఉత్తరాంధ్రలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఉత్తరాంధ్ర జిల్లా, ఉత్తరాంధ్రకు సంబంధించి ఇటు విజయనగరం, అటు శ్రీకాకుళము, విశాఖపట్నం, ఈ 3 జిల్లాలకు సంబంధించి కూడా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఎవరైతే మత్స్యకారులు సముద్రంపై వేటకు వెళ్తారో వాళ్ళెవరికి కూడా వేటకు వెళ్ళకూడదు అంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా మారింది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా అధికారులు గుర్తించారు. లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. రూపా, థ్యాంక్ యూ శ్రీను.